సాతాను భూమి మీద వాడికి ఒక సమయం అప్పగింపబడింది. భూమి మీద అంత్య దినాలు వాడి పరిచర్య విస్తరిస్తూ ఉంటుంది. వాడి పరిచర్య అంటే వాడి కింద దూతలు, మరి వాడిని సేవించే దూతలు, మరి 1/3 ఆఫ్ ద ఏంజల్స్ ఆర్ ఫాలెన్ ఏంజల్స్, అవన్నీ కూడా సాతానుతో పాటు కలిసి ఇప్పుడు భూమి మీద పరిచర్య చేస్తున్నాయి. వాటి పరిచర్య ఏంటంటే విశ్వాసుల్ని, ఆత్మీయుల్ని కిందకి లాగాలని. అయితే ఒక సహోదరి ఈ సాతాను అంటే దుష్టుడు వాడి యొక్క కల్ట్లో మరి వారితో పాటు పనిచేస్తున్న ఒక సహోదరి తన సాక్ష్యం పంచుకుంటున్నది. తను అద్భుత రీతిగా దేవుని చేత తాకబడి దర్శింపబడి ఆ పరిచర్య నుంచి బయటకు వచ్చి ఇప్పుడు దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ దేవుని గురించి సాక్ష్యం చెప్తూ అనేక ప్రాంతాల్లో వాడబడుతూ ఉన్నది. ఆ సిస్టరు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఆమె దుష్టునికి అంటే సాతానికి నమ్మకంగా ఉండి, సాతానికి కూడా ఇవాంజలిస్టులు ఉంటారు, దేవుని సేవకులు ఎలాగైతే ఇవాంజలిస్టులుగా పనిచేస్తారు, సాతానికి కూడా మరి ఇవాంజలిస్టులను వాడు పెట్టుకుంటూ ఉంటాడు. సాతానుకి ఇవాంజలిస్ట్గా పనిచేసిన ఈ సహోదరి తను అప్పుడు వాడికి నమ్మకంగా ఉన్నప్పుడు తనకు అప్పగించబడిన బాధ్యత ఏంటంటే ఓన్లీ క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళాలి. క్రిస్టియన్స్లో కూడా ఎవరైతే ప్రతిదినం బలి అర్పిస్తున్నారు, అంటే ఆరాధన అనే బలి, స్తుతి అనే బలి, ప్రార్థన అనే బలి అర్పిస్తున్నారో, వెళ్ళి వారిని అటాక్ చేయండి అని ఆమెకి ఇవ్వబడిన ఒక టాస్క్ అండి. మరి ఈమెకి హై ర్యాంక్ ఉంది, ఆమె హై ర్యాంక్ను బట్టి ఆమెని ఎక్కడికి పంపుతున్నారంటే ప్రార్థన చేస్తున్న విశ్వాసుల దగ్గరికి పంపుతున్నారు. అయితే ఆమె వాళ్ళకు ఒక టెక్నిక్ ఉంది, ఏంటంటే ఆస్ట్రో ప్రొజెక్షన్ అంటే బాడీని, దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. దురాత్మలు కాదు, మనిషి యొక్క ఆత్మలే. ఆ యొక్క వాళ్ళు చేస్తున్న మంత్రాలు, ప్రార్థనల ద్వారా దేహాన్ని విడిచిపెట్టి ఆ గృహానికి, వారు ఉంటున్న స్థలానికి ఆత్మల వలె వెళ్ళి అక్కడ ఏం చేస్తాయంటే వేరే ఆత్మల్ని పిలిచి వాటి యొక్క ప్రభావానికి వీళ్ళని అప్పగిస్తూ ఉంటుంది అన్నమాట. వారి మీద ఒక టెంప్టేషన్ని, ఒక ఆశని కలిగించాలని ఈమె ఆస్ట్రో ప్రొజెక్షన్ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించి ఆ యొక్క ప్రభావం వారి మీద విడుదల చేయాలని ప్రయత్నిస్తున్న ఆ సమయాల్లో ఈమెకి ఏం అనిపించింది అంటే ఆ విశ్వాసుల మీద ఒక బ్లూ కలర్లో ఒక డోమ్ వల్లే మహిమ కనిపించేదంట. హల్లెలూయా. వీరెవరంటే ప్రార్థన చేసేవాళ్ళు, ప్రతిదినం ధూపం లేవనెత్తేవాళ్ళు. ఆ వెలుగు, ఆ ప్రకాశము, ఆ మహిమ ఎంత గొప్పగా ఉందంటే ఈ యొక్క ప్రొజెక్షన్, ఈ ప్రభావము విడుదల చేసేవాళ్ళు, ఈ చీకటి శక్తులు ఏ మాత్రం శక్తి ప్రభావం లేకుండా బలహీనులుగా ఉంటున్నారంట. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న క్రైస్తవులకి వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈరోజు మా యొక్క అంటే వారి యొక్క దాడి పనిచేస్తున్నది, వారి యొక్క ఆ యొక్క వెపన్స్ విశ్వాసులకి వ్యతిరేకంగా పనిచేస్తున్నది అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసులు నిజంగా ప్రార్థించట్లేదు అని అర్థం. హల్లెలూయా. మన గృహములో ఆ బలిపీఠములు మనం కట్టుకొని యథార్థంగా ప్రభు పెట్టిన క్రమం ప్రకారం ముమ్మారు మనం ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలి, కుటుంబంగా ప్రార్థించాలి, సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. ఈ బలిలు మనం అర్పిస్తున్నప్పుడు మనము దేవుని యొక్క రక్షణలో ఉంటాము. హల్లెలూయా. మన గృహము చుట్టూ ఆయన మహిమ ఉంటుంది, మన గృహాన్ని మనల్ని కాపాడే దూతలు మనకి అప్పగింపబడతారు. ఇది ఆత్మీయంగా జరిగే సంగతి కానీ భౌతికంగా మనకి అర్థం కాకపోవచ్చు. ఆ దురాత్మలు మన మీద దాడి చేయాలని బయలుదేరినప్పుడు ఈ శక్తులకి ఏమాత్రం ప్రభావము ఉండదు. ఈరోజు రాత్రి పాటు రాత్రిజామున ఏం జరుగుతుందంటే చాలాసార్లు ప్రార్థన చేయకుండా పడుకుంటున్నప్పుడు అర్ధరాత్రి సమయమున వాడు వచ్చి విత్తనాలు విత్తేసి వెళ్తూ ఉంటాడు. ఆ విత్తనాలు ఏంటంటే అనారోగ్యం కావచ్చు, అసమాధానము కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, లేమి కావచ్చు, నష్టము కావచ్చు. అవి విత్తి వెళ్తున్నప్పుడు ఎప్పుడు విత్తాడో కూడా తెలీదు. దాని ప్రతిఫలం ఎప్పుడు ఉంటుందంటే 2-3 రోజులు గడిచిపోయాక భౌతికంగా ఆ విత్తనాలు ఫలించటం మొదలవుతాయి. హల్లెలూయా. వాడు లేమి అనే విత్తనం విత్తెళ్ళచ్చు, అది మీకు అర్థం కూడా కాదు, కానీ సడన్గా అకస్మాత్తుగా భౌతికంగా మీ పైన ఉన్న మరి మీ బాస్ కావచ్చు,
లేదా మీ యొక్క బిజినెస్ కావచ్చు, అకస్మాత్తుగా మీరు నష్టము చూడటం, మీరు అనుకున్న ద్వారాలు అనుకున్నట్టు తెరవబడకుండా ఉండటం, లేదా ఒక అసమాధానం ఎదురవటం, ఒక గలిబిలి ఎదురవుతాం, సులువుగా చిక్కులు పెట్టే దురాత్మ మీ కుటుంబాల్లో చిక్కులు చిక్కుముడులు పెట్టడం, ఇవన్నీ మనం అనుకుంటాం. అప్పుడుకప్పుడు జరిగినాయేమో అనుకుంటాం, కానీ దానికి బేస్ ఫౌండేషన్ ఎప్పుడు జరుగుతుందంటే అర్ధరాత్రి సమయమున, విశ్వాసాలు వెలుకుగా లేని సమయాన వాడు దొంగ వలె వచ్చి ఆ యొక్క ఆత్మకార్యం అంటే దుష్టుని కార్యములు జరిగించుకొని వెళ్తూ ఉంటాడు. ప్రార్థన ఆత్మలోకంలో యుద్ధము వంటిది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో దురాత్మ శక్తుల నుంచి మీరు విడిపింపబడతారు. ఇది ఆయన నోట నుంచి ఆత్మీయ నేత్రాలు తెరవబడి మీరు చూస్తే గనక మీరు భయపడతారు. కానీ ఆత్మీయంగా మనం నెరవేరుస్తున్న కొలది ఆ శక్తిని, ఆ కాపుదలని, ఆ దేవుని ఆత్మకార్యాన్ని మనము రుచి చూడగలుగుతాం. హల్లెలూయా.